సోము వీర్రాజు రాజకీయ వైరాగ్యం వెనుక జరిగింది ఇదేనా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత రాజకీయాలలో ఉండనని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారంగా మారాయి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల వెనుక రెండు వేల ఇరవై నాలుగు తరువాత తాను రాజకీయాల్లో కొనసాగేది లేదని చేసిన ప్రకటన వెనుక ప్రజల సానుభూతి కోసం సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ కొనసాగుతోంది సోము వీర్రాజు తాను బీజేపీనే నమ్ముకుని ఉన్నానని గతంలో చంద్రబాబు తనకు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చినా మంత్రి పదవి ఇస్తానని చెప్పినా తాను బీజేపీనే వదిలిపోలేదని చెప్పుకొచ్చారు అంతేకాదు రాష్ట్రంలో పరిపాలించే అధికారం ఒక్క బీజేపీకే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సోము వీర్రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంతకాలం రాజకీయాల్లో ఉన్న తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తాను రాజకీయాల్లో ఉండబోనని రిటైర్మెంట్ తీసుకుంటా అని తేల్స్ చెప్పారు అయితే సోము వీర్రాజు ప్రజల సానుభూతి కోసం ఏ తరహా వ్యాఖ్యలు చేస్తారన్న చర్చ జరుగుతోంది సొంత పార్టీలోనే సోము వీర్రాజు రిటైర్మెంట్ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే సోము వీర్రాజు ప్రజల సానుభూతి వ్యక్తమవుతోంది ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి అధికార పార్టీపై సోము వీర్రాజు గట్టిగా పోరాటం చేయడం లేదని వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ఆయనకు మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా కోర్ కమిటీని ఏర్పాటు చేసింది హైకమాండ్ దీంతో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని సమాచారం ఈ క్రమంలోనే తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్న సోము వీర్రాజు రాజకీయాల నుండి వయదొలుగుతానని చెప్పారు అన్న చర్చ కూడా సాగుతోంది ఇక మరో టాక్ కూడా వినిపిస్తోంది సోము వీర్రాజుకు టీడీపీ కారణంగా వచ్చిన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయింది ఇక ఇప్పుడు కొత్తగా ఆయనకు మరో పదవి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నిర్ణయాధికారం లేని అధ్యక్షుడిగా సోము వీర్రాజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాక్ పదవి విషయంలో సోము వీర్రాజు భావంలో ఉన్నారు ఇక ఈ క్రమంలోనే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి బీజేపీలో ఉన్న సోము వీర్రాజు ప్రత్యర్థి వర్గానికి ఇటీవల కాలంలో అధిష్టానం బాగా ప్రాధాన్యతను ఇస్తున్న పరిస్థితి ఉందని ఇక ఇదంతా సోము వీర్రాజు అసహనానికి కారణంగా మారిందని అంటున్నారు అందుకే ఈ విధంగా రాజకీయ వైరాగ్యాన్ని సోము వీర్రాజు ప్రదర్శిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఊహించని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీలోనూ ఇటు ప్రత్యర్థి పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారాయి